హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చేస్తానండి. నాకు తెలిసి ఈ రెసిపీ మీరు ఎప్పుడు తిని చూడరు. బర్మా స్టైల్లో ఎగ్ బేజో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. దీనిని మనం ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. దీనిలో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా క్రంచీ క్రంచీగా వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ చేసుకుంటే మాడిపోతాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఇలా చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్లో టిష్యూ వేసుకుంటే కొద్దిగా బెటర్ ఉంటుందండి, ఆయిల్ అంతా పీల్చేస్తుంది. లేదంటే న్యూస్ పేపర్ వేసుకున్నా సరిపోతుంది, మనకు ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటిని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని కొద్దిసేపు చల్లార్చాలి, ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసిన ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. దీనిని మనం సన్నగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా చిల్లీ ఫ్లెక్స్ లాగా ఉంటే సరిపోతుందండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని ఇలా చూర చూర చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా నార్మల్గా ఇలా అంటే సరిపోతుందండి. ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిక్సీ చేసుకున్న ఫ్రైడ్ మిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చిన్న బౌల్స్లోకి లెమన్ జ్యూస్, సాల్ట్ వాటర్, టామరింగ్ జ్యూస్, ఆయిల్ తీసుకోవాలి. అలాగే మిక్స్డ్ ఫ్లేవర్స్ కలిపిన బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ తీసుకొని దీన్ని పొట్టు మొత్తం తీసేసి ఇలా ఈ విధంగా కాటు పెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ పెద్దగా పెడితే మనకు ఎగ్ అనేది 2 ముక్కలు అవుతుంది. ఇందులో మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉన్న స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఆ ఎగ్లో పట్టేటట్టు చూసుకోవాలండి. ఇలా ఈ విధంగా పెట్టిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్, చింతపండు రసం, సాల్ట్ వాటర్, లెమన్ జ్యూస్ని ఈ విధంగా 4 to 5 డ్రాప్స్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అలానే మిగతా ఎగ్స్ కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్కి అప్లై చేయాలి. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని ఎగ్స్ తీసుకోవాలండి. దాని తగ్గట్టు మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనం ఈవినింగ్ స్నాక్స్ తింటే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా పెట్టి చూడండి ఒకసారి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ డైలీ కావాలంటారు. హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి తిని చూడండి. ఈ ప్రాసెస్ మరీ ఎక్కువసేపు పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. నాకు తెలిసి మీరు ఇంతవరకు తిని చూడాలనుకుంటున్నారు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేను కూడా ఈ వీడియోని ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా అనిపించింది నాకు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.